మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగమివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కోరారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో కాపు నేస్తం పథకం కింద ప్రభుత్వం విడుదల చేసిన 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో అమలు చేయడం జరుగుతుందన్నారు. కాపుల్లో నిరుపేదలైన వారికి ఈ పథకం ఎంతో సౌలభ్యం కల్పిస్తుందన్నారు. అర్హులైన కాపు మహిళలకు వరుసగా 2వ ఏడాది 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం ద్వారా 5 ఏళ్లలో ఒక్కొక్క మహిళలకు 75,000 రూపాయలు అందుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ పథకం అమలు చేయడాన్ని ఎంతో సహసపోత నిర్ణయం అన్నారు. ఈ పథకాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురాగభివృద్ధి చెందాలన్నారు. 491 కోటి ఇచ్చినాడమ్మా రాష్ట్ర వ్యాప్తంగా 491.02 కోట్లు ఇచ్చినాడు. ఈ సంవత్సరము 490.66 కోట్లు ఇస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలకు ఒక్క మీ కులానికి నేరుగా ఆయన ఇచ్చిన డబ్బు ఎంత అంటే కదా 981.88 కోట్లు. ఒక్క బలిజ కులస్తులకు నేరుగా నగదు డబ్బుని మీ కులానికి ఇచ్చినది ఈ 2 సంవత్సరాలకు 981.88 కోట్లు. ఒక్క మన ప్రొద్దుటూరులో 345 మందికి ఇస్తున్నాం ఈరోజు మనం మీ కులస్తులకు 51,75,000 ఇస్తున్నాం. గతంలో కూడా ఇచ్చినాం. అంటే ఈ 2 సంవత్సరాలకే ప్రొద్దుటూరులో దాదాపుగా 1 కోటి రూపాయలు ఇచ్చినాం. ఒక్క ప్రొద్దుటూరులో బలిజ కులస్తులకు 1 కోటి రూపాయలు. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలా, బలిజ కులస్తులందరూ కూడా ఈ ఒక్క పథకమే మీకు సపరేట్గా బలిజ కులస్తులని చెప్పి కాపు కులస్తులని చెప్పి మీకు ఇస్తూ ఉండే డబ్బు. ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు పొందిన సంక్షేమ పథకాలు ఇది కాక, ఇది మీరు ఒక్కరు మాత్రమే తీసుకుంటున్నారు. అందరితో పాటు కలిసి గుంపులో తీసుకునే పథకాలు ఇలా చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకున్నారు. అంటే మీ వాళ్ళలో ఎవరైనా రైతులు ఉంటే వైఎస్ఆర్ రైతు భరోసా. రెండవది పెన్షన్ తీసుకున్నారు, వైఎస్ఆర్ పెన్షన్. జగనన్న అమ్మఒడి తీసుకున్నారు, వైఎస్ఆర్ కాపు నేస్తం తీసుకున్నారు, వైఎస్ఆర్ ఆసరా తీసుకున్నారు, జగనన్న విద్యా దీవెన తీసుకున్నారు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా తీసుకున్నారు, జగనన్న వసతి దీవెన తీసుకున్నారు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తీసుకున్నారు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నారు, వైఎస్ఆర్ బీమా తీసుకున్నారు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటల కోసం రుణాలు తీసుకున్నారు, వైఎస్ఆర్ వాహన మిత్రుల్లో మీ వాళ్ళు తీసుకున్నారు, విదేశీ విద్యా దీవెనని చెప్పి మీ పిల్లలు కొంతమంది తీసుకున్నారు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తీసుకున్నారు, జగనన్న చేదోడు టైలర్లు తీసుకున్నారు, వైఎస్ఆర్ నేతన్న నేస్తాం ఎవరైనా మొగ్గం నేస్తా ఉంటే కూడా బలిజ కులస్తులు తీసుకున్నారు. నేరుగా వచ్చిన డబ్బు, నేరుగా వచ్చిన డబ్బు కాకుండా మీరు తీసుకునే పథకాలు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు. ఎవరైతే బలిజ కులస్తుల పేదవాళ్ళు ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు ఇస్తాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఎవరైతే ఆరోగ్యం కోసం ఆసుపత్రికి పోతారో ఉచిత వైద్యం మీ బలిజ కులస్తులు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక.